ఇచ్చుక లాంటి ఒక చిన్న పక్షి గుడ్లు పెడుతుంటది. అది ఏడ కన్వీనియంట్ ఉంటుంది జాగాన్ని చూస్తూ చూస్తూ. ఒక చిన్న పక్షి పిచ్చుక కంటే కొంచెం పెద్దగా ఉంటుంది, కాకి కంటే కొంచెం చిన్నగా ఉండే ఒక పక్షి గుడ్లు పెట్టాలని అనుకొని ఏడ అనువైన స్థలం ఉంటుంది. అంటే ఇసుక మంచి కనబడుతుంది, ఆదిలాబాద్ లో నదులు పారితే ఇసుక తెల్లగా మంచి కనబడ్డట్టు ఓ సముద్రం వడ్డుకొని దాని అంచుకే కొంచెం దూరాన చిన్న గూడులాగా చేసుకున్నాడు గుడ్లు పెడుతుంది. కానీ సముద్రం నేచర్ ఏందో మీకు తెలుసు, అలలు వస్తాయి, ఇది పెట్టిన గుడ్లను తీసుకొని పోతా ఉంటాయి. ఒక రోజు అట్లే జరిగింది, పక్షి ఏదో అయిపోయిందిలే అనుకుంది. రెండో రోజు కూడా గుడ్లను ఎత్తుకొని పోయినాయి అలలు వచ్చి. మూడో రోజు కూడా ఎత్తుకపోయినాయి, పక్షి కోపం వచ్చింది. పక్షి అనుకున్నదంట అది ఎంత ఉంటుంది, గింతంతనే ఉంటుంది. పిచ్చుక కంటే జర్రంత పెద్దగా ఉండే ఒక పక్షికి దేని మీద కోపం వచ్చింది? సముద్రం మీద కోపం వచ్చింది. కోపం వచ్చి ఆ పిచ్చుక అనుకుంటది, పోయి సముద్రంలో స్నానం చేసి వచ్చి ఈ సముద్రాన్ని నాశనం చేస్తాను శపథం చేసుకుంటా అని పోయి సముద్రంలో స్నానం చేస్తుంది. పక్షి చేసి స్నానం చేసుకుంటూ ఈ సముద్రాన్ని కమ్మేయాలనుకుంటుంది. ఏం చేయాలనుకుంటుంది? సముద్రాన్ని మొత్తం నీళ్ళు లేకుండా కమ్మేయాలని ఒక పక్షి శపథం చేసుకుని సముద్రంలో మునిగి లేచి వచ్చి ఒడ్డుకొచ్చి ఇసుకలో దొరికి ఆ ఇసుక తీసుకుపోయి దాంట్లో దుంపుతుంది. ఎంత పోతుంది ఇసుక? చారణ తీసుకుపోదు. సముద్రం ఎంత పెద్దగా ఉంటుంది? చాలా పెద్దగా ఉంటుంది. మరి పక్షి ఎన్ని రోజులు కష్టపడితే సముద్రాన్ని కమ్మగలుగుతుంది? కానీ అది ఆలోచించలేదు. పక్షి ఏమనుకున్నది? నా సంకల్పం గొప్పది, నేను పిల్లలు పుట్టించి నా జాతిని కొనసాగించాలనుకుంటే నా జాతిని నాశనం చేయాలనుకున్న సముద్రాన్ని కమ్మాలని ఒక చిన్న పిచ్చుక డిసైడ్ చేసుకుంది. అందుకని ఇక్కడ ఉన్న రైతన్నలు, ఇక్కడ ఉన్న రైతులు, మేము మక్క పలిసినోళ్ళం చిన్నోళ్ళం, మాతో ఏమవుతుందని అనుకోకూరి. మేము కామారెడ్డిలకు ఇట్లే చెప్పి చెప్పి రైతన్నలు అందరినీ దొరికితే కామారెడ్డి మాస్టర్ పైన ఆపినాం. నేను ఇప్పుడు ఉదాహరణ కూడా మీకు ఎందుకు చెప్తున్నా అంటే అందుకని. సో ఒక పిచ్చుక తన పోరాటాన్ని సముద్రం మీద ప్రారంభించింది. ఒక పక్షి చేస్తే మీకు తెలుసు, రోడ్డు మీద ఏమన్నా ఒక కాకి చచ్చిపోయింటే ఏమవుతుంది? అన్ని కాకులు జమైతాయి, మనం జమగాము కానీ కాకులు అన్ని జమైతాయి. అట్లే ఒక పక్షి ఊకే నీళ్ళలో మునిగి ఇసుకలో దొరికి తీసుకుపోయి సముద్రంలో ఇసుకేస్తుంటే దానికి సంఘీభావం చెప్పేది. అందుకు మొత్తం పక్షులు వచ్చినాయి. ముందు హైదరాబాద్కి వెళ్ళి వచ్చినాయి, తర్వాత నిర్మల్కి వెళ్ళి వచ్చినాయి, తర్వాత నిజామాబాద్కి వెళ్ళి వచ్చినాయి, తర్వాత రాష్ట్రంలో ఉన్న అన్ని పక్షులు వచ్చినాయి. వచ్చి అన్ని పక్షులు కూడా ఇదే పనిచేస్తా ఉన్నాయి, అదే నీళ్ళలో మునుగుతున్నాయి, ఇదే ఒడ్డుకొచ్చి ఇసుకను తమ రెక్కలు కంటించుకొని తీసుకుపోయి సముద్రం మీద తమ యుద్ధాన్ని ప్రకటించినాయి. ఇదంతా చూసి పక్షులకు రాజెవరు? పక్షులకు రాజెవరు? గరుత్మంతుడు. గరుత్మంతుడు ఎవరి వాహనం? విష్ణు మహారాజుకి వాహనం. గరుత్మంతుడు అనుకుంటాడంట, మా పిల్లలందరూ కష్టపడుతురు, మా పిల్లలంతా సముద్రం మీద యుద్ధం చేస్తున్నారు, వాళ్ళు చిన్న చిన్న ఇసుక రేణువులు వేస్తున్నారు, ఎన్ని రోజులైతే మా వాళ్ళు గెలుతారు, మా వాళ్ళ కష్టం చూసి నేనెందుకు పోవద్దని గరుత్మంతుడు విష్ణు మహారాజుని వదిలేసి గరుత్మంతుడు వచ్చి పెద్ద పెద్ద రాళ్ళని గుట్టల్ని తీసుకొచ్చి సముద్రంలో వేస్తుంటాడు. విష్ణుమూర్తి పూజా పునస్కారాలు అన్ని చేసుకొని బయటకు వస్తాడు పర్యటన గోదామని. బయటకు వచ్చేసరికి బయట వాహనం కనబడలేదు. గరుత్మంతుడు ఎడిపోయిండని చూస్తే గరుత్మంతుడు ఏడున్నాడు, సముద్రంలో రాళ్ళేస్తూ సముద్రం మీద యుద్ధం ప్రకటించిండు. ఎందుకంటే ఆయన నాయకుడు కాబట్టి, తన కార్యకర్తల్ని కాపాడుకోవాలి కాబట్టి నాయకుడిగా గరుత్మంతుడు సముద్రం మీద యుద్ధానికి వచ్చింది. నాయకుడు చేస్తుంది రైటా తప్ప తప్ప నేను ఆలోచించలే. వాళ్ళ కార్యకర్తల కష్టం వచ్చింది కాబట్టి ఏసి నా కార్యకర్తలలో నేను కూడా ఉంటానని విష్ణుమూర్తి నదిలేసి గరుత్మంతుడు వచ్చి సముద్రం మీద యుద్ధం ప్రకటించాడు. ఇది చూసినాక విష్ణుమూర్తి అనుకుంటాడు, అమ్మ ఇదంటే గొప్ప కొల్లేరా అయితట్టుంది, ఇదంతా ప్రకృతి బీభత్సానికి దారి తీస్తుంది, నేను చాలా జల్లి పోయి పంచాయతీ ఏదో సెటిల్ చేస్తా అని చెప్పి ఆయనే కిందికి వస్తాడు. ఆడికి వెళ్ళి పైకి వెళ్ళి ఎవరు వచ్చారు? ఎందుకు వచ్చాడు? ఒక చిన్న పిచ్చుక సంకల్పం చేసుకుంటే. ఒక చిన్న పక్షి ఏం సంకల్పం చేసింది? సముద్రాన్ని కమ్మేస్తా అని సంకల్పం చేసి పోరాటం మొదలు పెడితే ఆ పిచ్చుక లేదా ఆ పక్షి యొక్క సంకల్పానికి పైకి వెళ్ళి గరుత్మంతుడు వస్తే గరుత్మంతుడు వెనకాల విష్ణుమూర్తి కూడా వచ్చి సముద్రం ఒడ్డుకొచ్చి ఏంది మీ పంచాయతీ ఏంది అని అడుగుతాడు గరుత్మంతుడు. అప్పుడు గరుత్మంతుడు చెప్తాడు, మా పక్షి ఇక్కడ గుడ్లు పెడుతుంది, పెట్టిన గుడ్లు రోజు సాయంత్రం అలనొచ్చి తీసుకుపోతా ఉన్నాయి, మా పక్షులు తమ రీప్రొడక్షన్ జరగకుండా తమ జాతి అంతరిస్తుంది కాబట్టి చాలా మేము సముద్రం మీద యుద్ధం ప్రకటించినామని చెప్తాడు. అప్పుడు విష్ణుమూర్తి ఏం చేస్తే మరి మీరు శాంతి ఇస్తారు అని అడుగుతాడు పక్షులు. అప్పుడు పక్షులు ఒకటే మాట చెప్తాయి, మా గుడ్లు మాకు వాపస్ తెచ్చిస్తే మేము ఈ పోరాటాన్ని సముద్రం మీద ఆపుతాము అని చెప్తాయి పక్షులు. ఎంత ఉంటుందే పక్షి, ఎంత ఉంటుందే? ఆ పక్షులన్నీ సంఘటితంగా చెప్తే అప్పుడు విష్ణుమూర్తి సముద్రాన్ని పిలిచి సముద్ర గర్భంలో ఉన్న గుడ్లన్నీ వాపస్ తెచ్చి పక్షులకు ఇచ్చేస్తే అప్పుడు గరుత్మంతుడితో కలిసి విష్ణుమూర్తి వెళ్ళిపోతాడు. ఏమర్థమైంది మీకు? ఏమర్థమైందా మీకు? అప్పుడు చేస్తలేదు, ఏమర్థం కాలేదు. ఏంది మీకు? మంజులాపూర్ లో ఉన్నోళ్ళు, తలివేదలో ఉన్నోళ్ళు, మీరందరూ ఇప్పుడు పిచ్చుకలు అనుకొని
మీరందరూ ఒక సంకల్పం చేసుకోండి. ఇంద్రకరణ్ రెడ్డికి కేటీఆర్ కి ఏమర్థం కావాలి? ఏమర్థం కావాలి అంటే మీరు చేసేటువంటి ఉద్యమం, అరే పిచ్చుకకున్న ధైర్యం లేదా మీ ఆదిలాబాద్ లేదా తప్పు చేస్తలేరే ఉన్నదా? ఉంటే మరి ఏముంది? ఎవరి చేతుల వల్ల బరిగే, ఎవరి చేతుల వల్ల గుత్పకట్టే? యాడికి పోతున్నారు? పొలం కాడికి పోతున్నాం. వానలు పడుతున్నాయి, పాము తేలవుతుంది, కట్టెలు పట్టుకొని పోతున్నాం, అంతేనా? ఆ కట్టెను పొలం పనికి వాడవచ్చు, కట్టెని శత్రువు మీద కూడా వాడవచ్చు. అందుకని నేను మీకు ఈ పిచ్చుకల ఉదాహరణ ఎందుకు చెప్పిన అంటే, వాళ్ళు మనల్ని పిచ్చుకల్లాగా చూస్తా ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటారు? మాకు పైసలు ఎక్కువైనాయి, మదం ఎక్కువైంది, వేల కోట్లు ఉన్నాయి, అవసరమైతే ఇట్లా వారేసి కొనుక్కుంటా పోనుకుంటారు. అమ్ముడు పోతాడా రైతు? తెలంగాణ ఎవడైనా అమ్ముడు పోతాడా? తెలంగాణ ప్రజలు బతికేదే ఆత్మాభిమానం కోసం. ఉపాసంతో ఉంటాడు, ఆకలినైనా వరిస్తాడు, కానీ ఆత్మాభిమానం మాత్రం తెలంగాణ రైతులు ఎప్పుడు చంపుకోరు. కాబట్టి దయచేసి నేను మీకు చేసేటువంటి అప్పీల్, మీరు చిన్నోళ్ళే కావచ్చు, పది గుంటలు ఉన్నోలే కావచ్చు, ఐదు గుంటలు ఉన్నోలే కావచ్చు, కానీ నేను ఇందాక చెప్పిన పిచ్చుక కంటే మీరంతా బలవంతులని నేను సంపూర్ణంగా నమ్ముతున్నా. గా పిచ్చుకలే ఒక సంకల్పం తీసుకొని ముందుకు పోతే, ఆడికెళ్ళి పైన ఉన్నటువంటి విష్ణుమూర్తి కిందికి వచ్చిండు, సముద్ర గర్భంలో ఉన్న సముద్రుడు పిచ్చుకలతోటి కాంప్రమైజ్ వచ్చిండు. పని చేసే ప్రభుత్వం, పని సమర్థవంతంగా చేసే ప్రభుత్వం, మతాలతో కులాలతో సంబంధం లేకుండా అందరినీ కడుపులో పెట్టుకొని, పేదవాళ్ళని ముఖ్యంగా కులాలకు మతాలకు అతీతంగా అందరినీ కడుపులో పెట్టుకుని చూసుకునే నాయకుడు కేసీఆర్ గారు. నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా, ఇవాళ హైదరాబాద్ ప్రభ, హైదరాబాద్ కి జో ఆజ్ పెహచాన్ హే, పూరే దునియామే ఆజ్ హైదరాబాద్ కి బాత్ హో రహీ హై, హైదరాబాద్ కి తారీఫ్ హో రహీ హై. హైదరాబాద్ ఆజ్ ఏక్ ఐసే ముఖామ్ పే హై జహాన్ సే యే ఏక్ గ్లోబల్ సిటీ బన్నే కా జో హమారీ ఖ్వాబ్ హై, యే హమ్ లోగ్ పూరీ తరహ సే ఇస్కో ముకమ్మిల్ భీ కర్ సక్తే హై. ఇసిలియే హమ్ తమారే హమ్ తమామ్ భాయియో ఔర్ బెహనో సే యహాన్ జిత్నే భీ హమారే మా అన్నలు అక్కలు చెల్లెలు అందరినీ కూడా నేను కోరేది, ఒక విశ్వనగరంగా ఎదగాలి హైదరాబాద్ అనే కలకి గట్టి పునాది పడ్డది. మరి విశ్వనగరంగా ఎదగాలి అంటే కులాలకు మతాలకు అతీతంగా ఒక నగరం పరిశ్రమలను ఆకర్షిస్తూ, పెట్టుబడులను ఆకర్షిస్తూ, కొలువులు కల్పిస్తూ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తూ, పేదలను కూడా కడుపులో పెట్టుకుని చూసుకుంటూ, అన్ని వర్గాలను కడుపులో పెట్టుకుని చూసుకుంటూ ముందుకు పోతేనే సంపద సృష్టించబడుతుంది, ఆ సంపద తిరిగి రాష్ట్రం అంతా ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది. మిమ్మల్ని అందరూ నేను కోరేది ఒకటే, ఇదే హైదరాబాద్లో పెరిగిన వాళ్ళం మనందరం. హైదరాబాద్లో ఒకనాడు పరిస్థితి ఏముండే? సంవత్సరానికి ఖచ్చితంగా వారం 10 రోజులు కర్ఫ్యూ ఉంటుండే. ఎందుకు అంటే హిందూ ముస్లిం పంచాయతీతో ఏదో ఒక పనికి మాలిన పంచాయతీ పెట్టి ప్రజల మధ్యన చిచ్చు పెట్టి పబ్బం గడుపుకునేది కొంతమంది రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు. కానీ ఈరోజు బ్రహ్మాండంగా కులాలకు మతాలకు అతీతంగా ఎట్లాంటి పంచాయతీలు లేకుండా హిందువులైనా ముస్లింలైనా క్రిస్టియన్లైనా సిక్కులైనా ఇంకెవరైనా బ్రహ్మాండంగా అందరం కలిసిమెలిసి ఉన్నాం. ఇలా ప్రతి కులానికి ప్రతి మతానికి ఎవరికి ఏం కావాలో అన్ని చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం, ప్రజలను ముఖ్యంగా పేదలను కడుపులో పెట్టుకొని చూసుకుంటా ఉన్నాం. ఒకవైపు నగరాన్ని ముందుకు తీసుకొని పోతూ విశ్వనగరంగా ఎదిగే క్రమంలో గట్టి పునాది వేసుకుంటూ, మరొక వైపు పేదలను కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటూ పోతున్నాం. ఈ క్రమంలో మిమ్మల్ని అందరినీ కోరేది, పొరపాటు చేస్తే మళ్ళీ హైదరాబాద్ మళ్ళీ ఒక 100 ఏళ్ళు వెనుకకు పోయే పరిస్థితి వస్తుంది, తెచ్చుకున్న తెలంగాణ ఆగమైపోయే పరిస్థితి వస్తుంది. దుర్మార్గులు గతంలో 55 ఏళ్ళు అధికారం ఇచ్చినప్పుడు ఏమి చేయని దుర్మార్గులు, ఇవాళ హైదరాబాద్కు కేంద్రంలో ప్రభుత్వం ఉన్నా 10 ఏళ్ళు ఏమి చేయని అసమర్థులు ఇవాళ మళ్ళీ ఒక్కసారి వచ్చి మతం పేరు మీదనో కులం పేరు మీదనో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మంచిగా బ్రహ్మాండంగా ముందుకు పోతున్న మనకు కాళ్ళల్లో కట్టెలు పెట్టి అడ్డం పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, కులాలకు మతాలకు అతీతంగా ఏ రకంగానైతే గత 10 ఏళ్ళు పనిచేసుకుంటూ ముందుకు పోతున్నామో భవిష్యత్తులో కూడా అట్లే పోదాం. తప్పకుండా పనిచేసే నాయకుడు, పనికొచ్చే నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా మళ్ళొకసారి అక్కడ కూర్చోబెడదాం. తప్పకుండా హైదరాబాద్ అదేవిధంగా తెలంగాణ భారతదేశానికే దిక్సూచిలా, భారతదేశానికే ఆదర్శంగా ముందుకు తీసుకొని పోతామని చెప్పి మీకు మాటిస్తూ, అభీ తక్ ఆప్నే జో దేఖా, అభీ తక్ ఇచ్ పిచ్లే 9-10 సాల్ మే ఆప్నే జో దేఖా బస్ ఏక్ ట్రైలర్ హే, ఆగే సినిమా ఆగే. సినిమా అంటే ఆర్టీసీ ఎక్స్ రోడ్లో చూసేది కాదు, ఆర్టీసీ ఎక్స్ రోడ్లో చూసేది కాదు, ప్రతిపక్షాలకు చూపెట్టే సినిమా 2023లోనే ఉంది. బరాబర్ మీ అందరి దయతో బ్రహ్మాండమైన మెజారిటీతో కేసీఆర్ గారు తిరిగి గెలిచి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి విశ్వనగరంగా హైదరాబాద్ ని ముందుకు తీసుకొని పోతామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ, స్వర్గీయ నాయని నరసింహారెడ్డి గారి ఆత్మ ఎక్కడ ఉన్నా ఈరోజు తప్పకుండా శాంతిస్తుందని చెప్పి ఆశిస్తూ, మళ్ళొక్కసారి ఇంత ఘనంగా స్వాగతం పలికిన మా అన్నలకు తమ్ముళ్లకు అక్కలకు చెల్లెలకు ముషీరాబాద్ నియోజకవర్గ
ప్రతి బిడ్డకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు।